तेलंगाना के वजीर पोन्नम प्रभाकर ने असेंबली के मीडिया पॉइंट पर बात करते हुए कहा कि जैसा कि इंतखाबात से कबल कांग्रेस पार्टी के मंशूर में कहा गया था कि जब कांग्रेस इख्तदार में आएगी तो कास्ट सेंसस कराया जाएगा। उन्होंने कहा कि कल तेलंगाना कानून साज असेंबली ने कास्ट सेंसस से मुतालिक करारदाद मंजूर की है। उन्होंने इसकी मुत्तफिका मंजूरी के लिए तमाम का शुक्रिया अदा किया। पोन्नम प्रभाकर ने कहा कि हम किसी के खिलाफ नहीं हैं, हमने तमाम जमातों की राय ली है। कांग्रेस हुकूमत की ख्वाहिश है कि माशरे के कमज़ोर तबकात समाजी सियासी और रोज़गार में तरक्की करें। कांग्रेस पार्टी चेयरमैन मैनिफेस्टो वाटी संबंधी बल वर्ग हामील अमल एमबीसी संबंधी गत प्रभु रूपये वे रूपये खर्चे पैस्थिंदी बैठक एमबीसी अभिवृद्धि समग्र अभिवृद्धि की संबंधी ప్రణాళిక చేయడంతో పాటుగా మిగతా ప్రధానమైన ప్రవృత్తులు చేసుకునేటువంటి కులాలకు సంబంధించుకోవచ్చు. ఉదాహరణకు 300 కాపులకు సంబంధించినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం కావచ్చు, ముద్రాయులకు సంబంధించుకోవచ్చు, యాదవులకు సంబంధించుకోవచ్చు. అదేవిధంగా మరి ఇతరత్ర ముఖ్యమైన పద్మశాలీలకు సంబంధించుకోవచ్చు. వీటన్నిటికీ రోడ్ల అటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసి కాలకాలమేలా మేము అధికారంలో ఉన్నటువంటి అది ఏర్పాటు చేయలేకపోయినారు. కానీ మా గౌరవ శాసన సభ్యులు రాజ్ శ్రీనివాస్ గారు 300 కాపులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి అనేటువంటిది కానీ ముద్రాజ్ శాసన సభ్యుడు శ్రీహరి గారు కావచ్చు, వీరపల్లి శంకర్ గారు రజకు సంబంధించిన అంశాల లోపల కావచ్చు, లేదా మరి బీర్ల ఐలయ్య గారు కుర్మా గొల్లకు సంబంధించిన అంశం మీద కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర గురువు ఈ విధంగా మేమందరం కూడా ఒక ఆలోచనతోటి ఎన్నికల్లో పెట్టినటువంటి అంశాల మేరకు ఒక్కొక్కరిగా ఎదుర్కొని పోతా ఉన్నాం. అందులో 300 కాపు సంబంధించి ఇప్పటికే జిల్లాల నుంచి రాష్ట్రంలో అందరూ రిప్రజెంట్ చేశారు. కుల్ల కుర్మ యాదవ్ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముద్రాలకు సంబంధించిన అన్నింటిని కూడా త్వరలో కుల వృత్తులకు ప్రత్యేక ఆధునీకరణమైనటువంటి అంశాలను ఏ విధంగా వాళ్ళ వృత్తుల్లో ఇంకా సాంకేతికపరమైనటువంటి అంశాలను జోడించడం ద్వారా జీవనోపాధికి అవకాశాలు వృత్తి ఉపాధి అవకాశాలు వృత్తి దాని కొరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అంశాలను చర్చ చేస్తా ఉన్నాం. పూర్తి బడ్జెట్ తీసుకొచ్చేయడానికి వాళ్ళకు ఒక సమగ్రమైన విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏదో ఫీజు బంధువులు పెట్టినామా, అప్లికేషన్లు వేల లక్షల తీసుకున్నామా, వాళ్ళ దగ్గర ఖర్చు ఇచ్చినామా, దాని తర్వాత ఎన్నికల ముందు కంటి తృప్తి చెప్పకుండా భవిష్యత్ కాలంలో మేము మేనిఫెస్టోలు పెట్టిన విధంగా డిక్లరేషన్లు పెట్టిన విధంగా ఆందోళన పడకండి. 60-70 రోజులు వేల సర్కారు వచ్చి 15 కుర్చీల కూర్చున్నాడు, నోరు విప్పి అడగలేనటువంటి ఆ పార్టీలో ఇక్కడ మేము ఒకట తీర్మానము అంశాలు చేస్తూ ఉంటుంటే అనేక సార్లు కాలంట పెడుతున్నారు. ఆ సదరు శాసనసభ్యుడు ఒక ప్రశ్న అడుగుతాను మీ ద్వారా. మీరు ఎప్పుడైనా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు అడగండి, బలహీన వర్గాల మంత్రి, బలహీన వర్గాల బిడ్డ అని చెప్పుకునే అర్హత మీకు లేదు. ఎందుకంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బలహీన వర్గాల రిజర్వేషన్ కార్పొరేషన్ సీట్లో కంటెస్ట్ చేసి ఒక వేరే వ్యక్తి గెలిస్తే అక్కడ ఓడిపోయిన సాధవేణి శ్రీనివాస్ కలెక్టర్ గారికి ఆధారాలతో పిటిషన్ ఇస్తే అతను అనర్హుడుగా జిల్లా మెజిస్ట్రేట్ రిజెక్ట్ ఆయన యొక్క సభ్యత్వాన్ని తొలగిస్తే సదరు మంత్రి స్టే చేసి ఇప్పటి వరకు నడిపిస్తా ఉన్నాడు. అటువంటి మంత్రి ఇలా బలహీన వర్గాల న్యాయం గురించి దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు మాట్లాడితే పొరపాటు. మీ టర్ములా ఏం చేసారు ఒక్కసారి చూపెట్టండి. మేము బీసీల ఉద్యమకారుడిగా ఎప్పుడు కూడా బీసీల అంశాలకు సంబంధించి బరాబర్ మాట్లాడతాం. నేను కనీసంగా మీ పార్టీ మీ ప్రభుత్వం చేసిన ప్రభుత్వ సొమ్ముతోటి అది మీ సొంత టీఆర్ఎస్ పార్టీకి చేయలే ప్రభుత్వ సొమ్ముతో నేను అక్బరుద్దీన్ ఓవైసీ గారు డిమాండ్ చేసినారు. ఆ సకల జనరల్ సర్వే సభ ముందు ఉంచండి మీకు చేతనైతే. ఆనాడు నేను ప్రభుత్వంలో అధికారం ఉంటే అడిగితే మంత్రి ముందు అనుకుంటా పోవచ్చు.